ఈ సినిమా గురించి ఆఫర్ వచ్చినప్పుడు నేను కేవీ శశాంక్ దగ్గరికి వెళ్లి సార్ ఈ సినిమా ఉంది అజిత్ హీరో సినిమా చేయమంటారంటే అది అద్భుతమైన సినిమా అది మన జనవరిలో రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ద సినిమా 70 80 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఆ సినిమా నీకు వస్తుందంటే అందుకని ఆనందం ఉంది ఇల్లు అన్నారు కానీ నేను ఒక్కని వెళ్ళను సార్ నన్ను చూసి ఎవరాళ్ళు అది విజయ ప్రొడక్షన్స్ పెద్ద సంస్థ చేసిన సినిమా అది మీరు కూడా రావాలని చెప్పేసి నేను ఆయన తీసుకెళ్ళడం జరిగింది ఆయన వెళ్ళినట్టునే విజయ ప్రొడక్షన్ అధినేత కూడా ఏంటి సశాంత్ గారు బాగున్నారా ఏంటి మళ్ళీ సినిమా చేయట్లేదు మీరు అని ఎంతో ఆదర్శ ఎంతో ఆపేదిగా పలకరించి మీరు వస్తే అంతకనే ఉందండి సినిమా చేసుకోండి మీరే చేసుకోండి అని చెప్పేసి 15 నిమిషాల్లోనే ఈ సినిమా మాకు ఇవ్వడం జరిగింది ఇది యాక్చువల్ కొన్ని మేము 4 డేస్ అయ్యింది అయితే 21st విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అందువల్ల ముఖ్యంగా మా కేవీ సశాంత్ గారికి నమస్కారం తెలియజేస్తున్నా ఈ సినిమా వీరుడు ఒక్కడే తమిళ్లో అజిత్ గారు తమన్నా చేశారు సూపర్ హిట్ అయింది చాలా పెద్ద హిట్ డైరెక్టర్ శివ మంచి డైరెక్టరు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ డైరెక్టరు పెద్ద హిట్ సినిమా ఈ తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని రామ్ సత్యనారాయణ గారు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను బాగా ఆడింది దాని తర్వాత ఏ సినిమా చేయాలని ఆలోచిస్తుంటే ఈ సంక్రాంతి రిలీజైన రెండు సినిమా పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి వాటిల్లో ఈ వీరుడు ఒక్కటే తమిళ్లో వీరమ్మని సినిమా చేస్తే బాగుంటుందయ్యా అది చేసుకో అని చెప్పాను ఇది రామచంద్రన్ ట్రాఫిక్ అని చాలా ముందు చాలా సినిమాలు చేశాడు ట్రాఫిక్ తోతను ఈ ట్రాఫిక్ని ఛేదించుకుని ట్రాఫిక్ సక్సెస్ చేశాడు ఆ ట్రాఫిక్ ఛేదించుకుని మళ్ళీ వీరం ఇప్పుడు వీరం సినిమా తెలుగులో వీరుడు ఒక్కడే అని చెప్పి సినిమా చేస్తున్నాడు డెఫినెట్గా సినిమా బాగా సక్సెస్ అవుతుంది ట్రాఫిక్తో పెద్ద హిట్ కొట్టారు ఈ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టబోతున్నారు వీరం నేను చూశాను చాలా మంచి సినిమా బి గోపాల్ గారి స్టైల్లోనే ఉంటుంది సినిమా దేవిశ్రీ ప్రసాద్ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ ఎక్స్ట్రాడనరీ చేశారు అజిత్కి ఇది తెలుగులో మరో సూపర్ డూపర్ హిట్ అవుతుంది థ్యాంక్ యూ తెలుగు దీనికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ తెలుగు అజిత్ తెలుగు సినిమా ద్వారా పరిచయమైన హీరో అలాగే శివ తమిళుడైనా కానీ తెలుగు సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడ డైరెక్టర్ అయి శౌర్యం శంఖం అనే సినిమాలు చేసి అప్పుడు మళ్ళీ తమిళ ఎంట్రీ కూడా మన విక్రమార్కుడు సినిమాని చిరుత అయిన పేరుతో తమిళ్లో చేసి హిట్ చేసినాడు సో తెలుగు పరిశ్రమకి ఈ సినిమాకి అవినాభావ సంబంధం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మళ్ళీ భీమవరం టాకీస్ ఎంటర్ అవడంతో ఒక 4వ తెలుగు పర్సన్ ఎంటర్ అయ్యారు సో వీరం పొంగల్లో రిలీజ్ అయిన సినిమాల్లో భారీ కలెక్షన్స్ తోటి పెద్ద హిట్ సినిమాగా నిలిచింది సో అన్నదమ్ముల మధ్య జరిగే ఒక అనుబంధాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది ఎంతో చాలా కమర్షియల్ వైబుల్గా తీశారు ఇందాక ఎవరో చెప్పారు నిజంగా ఈ సినిమా బి గోపాల్ గారి సినిమా స్టైల్లోనే ఉంటుంది మంచి కమర్షియల్ ఫేస్ తోటి సో తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా నచ్చే సినిమా ఇది సో ట్రాఫిక్ సినిమా ద్వారా రామ్ సత్యనారాయణ గారి స్టేచరు చాలా పెరిగింది ఈ సినిమా ద్వారా మరింత పెరిగి రెగ్యులర్ తెలుగు సినిమాలు చేసి త్వరలో ఒక 4వ గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కే వ్యక్తిగా తొందరగా నమోదు కావాలని కోరుకుంటూ రామ్ సత్యనారాయణ గారికి అభినందన తెలియజేస్తూ సెలవు సో ఇది ఇంకా పెరిగి 65 సినిమాలు కాకుండా ఇద పెద్ద సినిమాలు కూడా 100 చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా రామ్ సత్యనారాయణ గారికి ఈ దీనికి ఆహ్వానించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ 65-66 సినిమాలు తీసిన తర్వాత ఆయన డబ్బింగ్ సినిమాల వైపు వెళ్ళి ఈ 65 సినిమాల కలెక్షన్ని డామినేట్ చేసేలాగా ట్రాఫిక్ చేశారు వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది కానిస్టేబుల్స్ అవి తిరుగుతూ ఉన్నారు ఈ సినిమాతో మొత్తం ఆ ఏరియాకే ట్రాఫిక్ జామ్ అవుతుందని డెఫినెట్గా నేను నమ్ముతూ ఎందుకంటే అంత కమర్షియల్ సినిమా అంత చక్కని డైరెక్టరు చక్కని మ్యూజిక్ డైరెక్టరు ఈ సినిమాకి కాబట్టి ఈ సినిమా ద్వారా మరింత అభివృద్ధిని ఆయనకి అందజేయాలన్న భగవంతుడిని వేడుకుంటూ మా దర్శకుల సంఘంలో జరిగిన ఎన్నికల్లో మా ప్రెసిడెంట్ వీరశంకర్ గారు జనరల్ సెక్రటరీ మద్దిరేని రమేష్ గారు అలాగే ట్రెజరర్గా నేను మమ్మల్ని ఇలా అభినందించినందుకు ఈ వేదిక మీద గర్వపడుతూ థ్యాంక్స్ చెప్తూ ఆ సినిమా సక్సెస్ వెంటనే వీరం అనే ఒక సూపర్ హిట్ సినిమాని వీరుడొక్కడే పేరుతో తెలుగులో తీసుకురావడం అనేదే దానికి నిదర్శనం నేను వీరం సినిమా చూశానండి నిజంగా మొట్టమొదటిసారి చూసినప్పుడే అచ్చం బి గోపాల్ గారి సినిమా స్టైల్లోనే ఉంది అని నాకు అనిపించింది ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు అదొక్కటి చాలు ఈ సినిమా రేపు సూపర్ హిట్ కాబోతుందని చెప్పడానికి నిజంగానే ఒక నరసింహనాయుడు ఒక సమరసింహారెడ్డి అలాంటి సినిమాలు చూసిన ఫీల్ కలుగుతుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తోటి మనం నవ్వుతూనే ఉంటాం అలా 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 వెళుతూ వెళుతూ ట్విస్ట్లు స్టార్ట్ అవుతాయి
అక్కడి నుంచి ఎమోషన్స్, అక్కడి నుంచి యాక్షన్ అన్నీ ఉన్న సినిమా ఇది. అందుకనే తమిళ్లో అంత పెద్ద సూపర్ హిట్ అయింది. ఇది తెలుగులో కూడా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని